ఇప్పుడు మనం శరీరతత్వాన్ని అధిగమించి శరీరాన్ని ఆజ్ఞాపింపజేసి మన సిల్వర్ కార్డు ద్వారా మన ఆస్ట్రల్ బాడీని మనం ఎక్కడికైనా ఏ లోకానికైనా పంపించి అక్కడి విశేషాలు తెలుసుకొని మనకి నచ్చిన తలంలో విహరించి మళ్ళీ మనం తిరిగి వస్తాము. ఆస్ట్రల్ ట్రావెలింగ్ సంభవిస్తుంది ఆ స్పిరిట్ మాలిక్యూల్తోనే. థర్డ్ ఐ యాక్టివేషన్, అద్భుతమైన విజన్స్ కనబడుతుంటాయి మీకు. మీరు మీ రెండు నేత్రాల ద్వారా చూడలేని, మీ రెండు నేత్రాలకి వాటిని చూడగలిగేంత కెపాసిటీ లేదు. ఎందుకంటే మీ ముందు ఉన్న దృశ్యము 24 ఫ్రేమ్స్లో స్పీడ్గా కదిలితేనే మీరు దాన్ని చూడగలరు, లేకపోతే మీ కన్ను దాన్ని క్యాచ్ చేయలేదు. కానీ హయ్యెస్ట్ వైబ్రేషనల్ థింగ్స్ ఉంటాయి, అత్యున్నతమైన తరంగ వేగాలతో ప్రకంపిస్తున్నటువంటి ఎన్నో 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 పదార్థాలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో జ్ఞానం ఉంటుంది. దాన్ని నీ మూడో కన్ను చూడగలదు. ఆ స్పిరిట్ మాలిక్యూల్ ఉద్భవించినప్పుడు ఆస్ట్రల్ ట్రావెలింగ్ కానీ థర్డ్ ఐ విజన్స్ కానీ అవన్నీ అప్పుడు నీకు సంభవిస్తాయి. అది పీనియల్ గ్లాండ్, మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్పిరిట్ మాలిక్యూల్ని ఉత్పత్తి చేసే స్పిరిట్ గ్లాండ్ రామ్తా, దాన్ని స్పిరిట్ గ్లాండ్ అంటారు. దానికంటే మనం ఉన్నతంగా ఉండాలి మాస్టర్స్. మాస్టర్ గ్లాండ్ సహస్రార ధ్యానం చేసినప్పుడు రైట్ స్పిరిట్ గ్లాండ్ ఉత్తేజితమవుతుంది. మరి పిట్యూటరీ ఎలా ఉత్తేజితమవుతుంది, నీ సహస్రారాన్ని యాక్టివేట్ చేయడం ఎలా, నీ పిట్యూటరీ గ్రంథి యొక్క రెమ్మలు ఇట్లా దాని పూరెమ్మలుగా ఉంటాయి అంటారు. సహస్రార ఎలా ఉంటుంది, ఒక పుష్పం విచ్చుకున్నట్టు ఉంటుంది కదా, పిట్యూటరీ గ్రంథి కూడా ముకులించిన పుష్పంలాగా ఉంటుంది. ఇంకా విచ్చుకోకుండా రెమ్మలన్నీ దగ్గరగా ఉండి దగ్గరగా చిన్న పుష్పంలాగా ఉంటుంది, ఇట్లా వేలాడబడి ఉంటుంది పిట్యూటరీ. ఎండార్ఫిన్స్, సెరిటోనిన్స్, మెలటోనిన్స్, అద్భుతమైన హ్యాపీ థాట్స్ని మీకు కలిగించే ఈ హార్మోన్స్ అన్నీ కూడా నీ పిట్యూటరీలోనే ఉంటాయి. అలా ముడుచుకొని ఉన్నటువంటి ఆ మహాపుష్పము, ముకులితమైనటువంటి ఆ దివ్య పుష్పము విచ్చుకోవడం ప్రారంభించినప్పుడు బస్, మీరు అయిపోతారు. అదే మోక్షం అంటే. కానీ అది ఎలా విచ్చుకుంటుంది,